మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో క్యాన్సర్ అతి ప్రమాదకరమైనదే. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది క్యాన్సర్ వల్ల మృతి చెందుతున్నారు. క్యాన్సర్ వ్యాధిని గుర్తించడం ఎంత కష్టమో నివారణ కూడా అంతే కష్టం. అయితే సూర్యరశ్మి ద్వారా క్యాన్సర్ ను చాలా వరకు తగ్గించవచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు క్యాన్సర్ మరణాలను సైతం జయించవచ్చని పరిశోధకులు అధ్యయనంలో వెల్లడించారు. క్యాన్సర్ పై ఇటీవల జరిగిన ప్రపంచ స్థాయి సదస్సులో ప్రజలు సూర్యరశ్మి పడే విధంగా రోజు ఉండడం మంచిదని తెలియజేశారు. సూర్యరశ్మి నుంచి విడుదలయ్యే విటమిన్ డికి క్యాన్సర్ ని నివారించే శక్తి ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 4 ఏళ్ల వ్యవధిలో 80,000 మందిపై నిర్వహించిన పరిశోధనల వివరాలను వెల్లడించారు. క్యాన్సర్ వల్ల చనిపోతారని భావించిన పలువురి పరీక్షించగా విటమిన్ డి వల్ల మరణించే అవకాశాలు 13% తగ్గినట్లు మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపినట్లు ది సన్ వెబ్సైట్ కథనం పేర్కొంది. మీరు ఉదయాన్నే నిద్రలేచి వెంటనే 1 గంట పాటు సూర్యరశ్మిలో ఉండడం వల్ల క్యాన్సర్ కణాలు సూర్యరశ్మిలో ఉండే విటమిన్ డి వల్ల చనిపోయే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాక సూర్యరశ్మి వల్ల వేరే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ హేకల్ చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ వార్షిక సదస్సులో మాట్లాడుతూ, ఇకపై క్యాన్సర్ వైద్య నిపుణులు తమ ప్రిస్క్రిప్షన్లో విటమిన్ డిను తప్పకుండా రాయాలి. దీనివల్ల రోగులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. సూర్యరశ్మిలో గాని విటమిన్ డి టాబ్లెట్ల ద్వారా గాని వారు మరింత కాలం జీవించే అవకాశాలు ఉంటాయి అని తెలిపారు. ఏదేమైనా సూర్యరశ్మి సాధారణ ప్రజలకు కూడా ఆరోగ్యకరమైనదే. ముఖ్యంగా ఉదయాన్నే లేచి కాసేపు సూర్యరశ్మిలో నిలుచుంటే విటమిన్ డి లభించడమే కాదు ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.